हरिः ॐ दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 27/8/2019 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణము, ప్రయాణం వల్ల లాభాలు, విదేశీ ప్రయాణ ప్రయత్నాన్ని కూడా చేయవచ్చును. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేసేటువంటి అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఆత్మీయుల సందర్శన అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా తీర్థయాత్ర కానీ విహారయాత్ర కానీ శుభకార్య నిర్వహణ కూడా ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు మీరు చేసేటువంటి విద్యా ప్రయత్నాలు కూడా అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ అనుకూలత ఎక్కువ కనబడుతుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశాలు, ఆత్మస్థైర్యము, అనుకూలవంతమైన ప్రయాణాలు, వాహన సౌఖ్యము, వస్తువాహన సౌఖ్యము, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కూడా కొనుగోలు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశాన్ని నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నం కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్సిద్ధి, ధనయోగము, ధనాగమము, రుణపీడా పరిహారం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభకార్యాన్ని నిర్వర్తించే అవకాశాలు, అనుకూలవంతమైన ప్రయాణాలు, విదేశీ ప్రయాణము, స్వదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అన్ని రకాల శుభ ఫలితాలు పొందే అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, కొత్త కార్యక్రమానికి నాంది పలికే అవకాశాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కానీ కోర్టు వివాదాలు కానీ అనుకూలంగా ఉండబోతున్నాయి. రాజకీయ రంగంలో, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలత, రైతులకి, కళాకారులందరికీ కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశము, అనేక రకాల శుభయోగాల పరంపర ఈరోజు మీకు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. పోయిన వస్తువులు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ, వస్తువులు కానీ, వజ్రాభరణాలు కానీ, ధనం కానీ పోగొట్టుకున్న ఈరోజు మళ్ళీ తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. లాటరీల ద్వారా కూడా ధనాన్ని పొందుకుంటారు. విదేశీ ప్రయాణం తప్పకుండా ఏర్పాటు చేసుకోవచ్చును. అనుకూలత స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకర్షణీయమైనటువంటి ధనలాభం, రుణ విమోచనం, రోగ నివారణ, భార్యాభర్తల మధ్య అన్యూనతలు, ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి అవకాశాలు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మేసి, అంటే మీ యొక్క పాత వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కూడా అనుకూలంగా మారబోతుంది. మంగళవారం గత రోజు ఈరోజు అనుకూలంగా ఉంటుందా అంటే, ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన లాభకారకుడైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభ ప్రయాణము లేదా శుభకార్య ఆచరణ, ఇంటిలో ఏదైనా ఉత్సవం జరిగే అవకాశాలు, షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు చాలా ఉత్తేజవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆనందాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లాటరీ ద్వారా, గుప్త నిధుల ద్వారా కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ప్రయాణ, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, కన్సల్టెన్సీ ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాలు, నూతన వస్తువులు కొనుగోలు చేయడం, అనుకూలమైనటువంటి ధర్మకార్య ఆచరణ, దేవాలయ సందర్శన, తీర్థయాత్ర సేవన,
మిత్రుల కలయిక ఆనందమయ స్థితిని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధననష్టము, వ్యవహార భంగము, అపమానాలు, చికాకులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశము. గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉద్యోగంలో మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. క్రియేటివిటీ లేకపోవడం వల్ల, తొందరపాటుతనం వల్ల, లేదా అనుభవం లేమి తనం వల్ల మీ ఉద్యోగంలో మిమ్మల్ని డిస్మిస్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. వాతావరణ శాఖ కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ ఉద్యోగం పోవడమే కాకుండా మీ యొక్క పరువు భంగం కలిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కుటుంబ సభ్యులు కూడా మానసిక వేదనకు గురయ్యేటువంటి అవకాశాలు, అంటువ్యాధులు, ధనం నష్టపోవడము, ధనం పోగొట్టుకోవడము, వస్తువులు చేజారిపోవడము, వాహన ప్రమాదము, మద్యపాన సేవనం వల్ల చికాకులు, లేనిపోని అపనిందలు, గౌరవ మర్యాదలు భంగం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పిల్లల విషయంలో లేనిపోని అపనిందలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా శుభకార్యాలు క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భగవంతుని ధ్యానము, శ్రీరాముల వారి అష్టోత్తర శతనామ స్తోత్రం, లక్ష్మీదేవి ఆరాధన వల్ల అనుకోని ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశివారు బియ్యము లేదా ఒడ్లు అనగా ధాన్యము, అలాగే అలసందలు, శనగలు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికైనా బీద విద్యార్థులకి నోటు పుస్తకాలు పంపిణీ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. పుణ్యబలాన్ని పెంపొందించుకొని రాబోయేటువంటి కష్ట నష్టాల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో అభివృద్ధి గురించి ఆ ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. భగవత్ కార్యం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. దయచేసి ఎవరికి కూడా ధనాన్ని కానీ, మీ వాహనాన్ని కానీ అప్పుగా బదులుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. అది తీవ్రమైనటువంటి నష్టానికి కారణమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఎదురంతా కూడా నష్టంగా కనబడుతోంది. భగవంతుడి ధ్యానం వల్ల అనుకూలత ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత పెంచుకోవడం వల్ల మాత్రమే పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి కొనసాగుతుంది. ఈ రాశి వారి అన్ని విధాలుగా మౌనము, ధ్యానము, ప్రాణాయామము, భగవత్ కార్య ఆచరణ పెంచుకోవడం వల్ల ఈరోజు ఇటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనయోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విదేశీయానము, ప్రయాణ లాభము, వీసా అనుకూలతలు, స్టాంపింగ్ కోసం వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేవారికి అనుకూలత, తప్పకుండా వీసా అభివృద్ధి పొందుకునే అవకాశము, తప్పకుండా స్టాంపింగ్ అవుతుంది. H1B వీసా కూడా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిమంది మిత్రులు ఈ మధ్య నాకు ఫోన్ చేశారు, గురుగారు మరి మీరు చెప్పేటువంటి ఫలితాలు భారతదేశంలోనైనా మరియు విదేశాల్లో కూడా పనికి వస్తాయంటే, ఆగ్నేయ ఆసియా దేశాలలోనూ, అమెరికా లాంటి దేశాలలో నేను చెప్పినటువంటి ఫలితాలు సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. జర్మనీ మరియు ఇతర కొన్ని దేశాల వారికి నేను చెప్పినటువంటి ఫలితాలు మధ్యాహ్నం తదుపరి మీకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఈరోజు ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, ఉన్నత విద్యాభ్యాసము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డు పొందుకునేటువంటి అవకాశాలు, పిఆర్ కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్రోల్ పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, కొత్త వ్యాపారం కొరకు ప్రయత్నం కూడా చేయవచ్చును. ఆత్మీయులతో కలిసి ఆనందమయ స్థితి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనయోగం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అద్భుతమైన యోగంగా చెప్పబడుతుంది. మిత్రలాభము, శత్రునాశనము, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. ప్రయాణ లాభం కూడా అధికంగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఉల్లాసవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద నుంచి ప్రాయట్లోకి వెళ్ళడం, సంస్థ నుంచి సంస్థకి మారేందుకు అవకాశాలు, సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు, మద్యపానము మరియు వస్త్ర సంబంధ వ్యాపారం చేసేవారికి అధికమైనటువంటి వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, సంపూర్ణ విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకోవడం, ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో విజయాన్ని ప్రాప్తించుకోవడం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో చర్చలు సఫలవంతమవడం, శుభ సంతాన వార్త వినే అవకాశం,
విదేశీ ప్రయాణము, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తండ్రి తరఫు బంధువుల నుంచి శుభవార్త తప్పకుండా వింటారు. ఆత్మీయ కలయిక ఆనందాన్ని కలిగించడం, మిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితి లేదా మిత్రులతో కలిసి వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్న లాభాలు, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. అనేక రకాల వివాద అంశాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. మిత్ర లాభం అధికంగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలుగా చెప్పబడుతున్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని ఉద్యోగ లాభం. ఒకవేళ చదువు విషయంలో అంటే లాస్ట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇప్పుడే ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సరలే సరదాగా అప్లికేషన్ పెడదామన్న వారికి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఉద్యోగంలో అధికమైనటువంటి అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థానమార్పులకు అనుకూలంగా ఉండడం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు, ప్రాంతీయ ప్రయాణాలు, అనుకూలవంతమైన యోగాలు, విదేశీ ప్రయాణము, విదేశీ ప్రయాణ లాభము, వీసా అనుకూలతలు, స్టాంపింగ్ అయ్యేటువంటి అవకాశాలు, అన్ని రకాల సమస్యలు తుడిచిపెట్టుకుపోవడం, ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఊహించని విధంగా ధనప్రాప్తి, శత్రునాశనము, మిత్రలాభము, ప్రయాణ సౌకర్యము, ధర్మకార్యాలందు ఆసక్తి, దేవాలయ సందర్శన, బంధుమిత్రుల ఆగమము, విందు వినోదాదులలో పాలు పంచుకోవడము, అనేక రకాల శుభయోగాలు, పోయిన ధనము కూడా చేతికందేటువంటి అవకాశాలు, చాలా అనుకోని విధంగా రుణప్రాప్తి, రుణపీడా పరిహారం రెండు కూడా కలిగించుకునేటువంటి అవకాశాలు, ఆత్మస్థైర్యంతో ప్రతి విషయంలో ముందడుగు వేస్తారు, శుభకార్యాలు నిర్వహించే అవకాశము, వివాహాది నిశ్చితాంబులాదుల్లో శుభవార్తలు వింటారు, త్వరలో వివాహ సంబంధ అనుకూలతలు, అనుకూలమైన వార్తలు మీరు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనందాది యోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి ఈరోజంతా కూడా శుభయోగంగా ఉంటుంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, అవమానాలు, ప్రతికూలతలు, విద్యా నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టము, అంటువ్యాధులు, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం వల్ల ధన నష్టము, పరువు భంగము, విద్యార్థులకు మాస్ కాపింగ్ పాటుపడడం వల్ల పట్టుబడేటువంటి అవకాశాలు, లేనిపోని అనర్థాలు, పెద్దల అంగీకారం లేకుండా వివాహం చేసుకున్న వారికి ప్రమాదం తప్పకపోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఇది హెచ్చరిక మాత్రమే. ఏదో మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోకండి. కేవలం ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి దుశ్చర్య వల్ల ప్రాణహాని ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదో నేను అయ్యో భయపెడుతున్నారు మమ్మల్ని అనేటువంటి అవకాశాన్ని వినియోగించుకోకండి. అటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమ స్థానంలో మీ జాతకంలో రాహు చంద్రుడు గోచారంలో, అష్టమ స్థానంలో చంద్రరాహుల యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వలన లేనిపోని అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రేయసీ ప్రియులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. పెద్దల అంగీకారం కోసం వెయిట్ చేయండి. 1, 2, 10 సంవత్సరాలు వెయిట్ చేయండి. వాళ్ళ అంగీకారం తెలుసుకున్న తర్వాతనే మీరు వివాహం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనము, మీ మీద గౌరవము, ప్రేమాభిమానాలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా వ్యతిరేకత, ధన నష్టము, అవమానాలు, చికాకులు, వివాహాదరిచి తాంబూలాదుల్లో వ్యతిరేకతలు, ధన నష్టము, ఆకస్మికంగా వస్తువులు చేజారిపోవడము, నమ్మిన వారు పూర్తిగా మోసం చేసేటువంటి అవకాశాలు, రుణపీడ ఎక్కువగా ఉండే అవకాశము, ధనం ఇచ్చిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశము, తీసుకున్నవారు మాత్రం మిమ్మల్ని పూర్తి స్థాయిలో నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా వీరికి అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, నమ్మిన వారి పూర్తి స్థాయిలో మోసం చేస్తారు, వివాహ దృశ్య తాంబూలాదులు కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి, ధన నష్టం కనబడుతోంది. వ్యవహారాలు, పెళ్లి సంబంధ వ్యవహారాలను కూడా తిరోగమనంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశము, మున్సిపలు, నీటి పారుదల, జలమండలి శాఖలు ఉన్నటువంటి, విద్యుత్ శాఖలు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. చిత్రనిర్మాణ రంగంలో, అలాగే రాజకీయ రంగంలో పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు, చిత్ర నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి మోసపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చే అవకాశము. ఎవరిని కూడా నమ్మకూడదు, మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పబడుతుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా అనుకూలత లేకపోవడం వల్ల స్వదేశానికి తిరిగి బలవంతంగా రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. తప్పనిసరిగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తర శతనామ స్తోత్రము,
సీతారాముల అష్టోత్తర శతనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ పారాయణము, హనుమత్ చాలీసా పారాయణం ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు ప్రతికూలతల నుంచి, ప్రతిబంధకాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:59 నుంచి 8:22 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5-9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభము, ధనయోగము, ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, శుభ సంతాన వార్తలు, వివాహాద నిశ్చయతాంబులాదుల చర్చలు సఫలవంతమవడం, సోదరుల మధ్య భేదాభిప్రాయాన్ని కూడా తుడిచిపెట్టుకుపోవడం, ధనయోగము, కోర్టు వివాదాలు అనుకూలంగా రావడం, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, దైవ కార్యాలయందు ఆసక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, వీసా అనుకూలతలు, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, రాజకీయ చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. విదేశాల్లో కూడా రాజకీయ రంగంలో ప్రవేశించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలతలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా ధనయోగం, వ్యవహార లాభము, అనుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాలు పాలు పంచుకోవడము, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడము, వస్త్ర లాభము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఏదైనా శుభకార్యంలో పాలు పంచుకోవడం కానీ మంచి కార్యక్రమంలో బాధ్యతలు తలకెత్తుకోవడం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఉన్నతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 5 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనారోగ్యము, అంటువ్యాధులు, ధననష్టము, అవమానము, వస్తువులు చేజారిపోవడము, విదేశీ ప్రయాణము రద్దవడము, ఉద్యోగంలోంచి తొలగించబడము, లేనిపోని అనర్థాలు, తొందరపాడతనము, అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగించడము, వీసా స్టాంపింగ్ అవ్వకపోవడము, రిజెక్ట్ అవ్వడము, దాదాపుగా అనేక రకాల రుగ్మతలు, చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, నమ్మిన వారు మోసం చేయడము, ప్రేమించిన వ్యక్తి మోసం చేసేటువంటి అవకాశాలు, ప్రతి విషయంలో కూడా ఆందోళన, అనుకోని విధంగా ఇబ్బందులు, ధన నష్టాలు, ప్రయాణం వల్ల కూడా నష్టము, అనేక రకాల చికాకులు, గందరగోళ పరిస్థితి, ఉద్యోగ నష్టము, వ్యవహార భంగము, విద్యా నష్టము, స్పెక్యులేషన్లు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, వ్యతిరేకమైనటువంటి స్థితి ఎక్కువ కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వివాహాద నిశ్చయతాంబులాదులు కూడా చర్చలు ఈరోజు మంచిది కాదు. ఉద్యోగస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మిమ్మల్ని తొలగించే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారిని బెంచ్ మీద కూర్చోబెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని ప్రయాణాలు, అనవసరపు మాటలు మాట్లాడడం వల్ల శత్రువుల భావన ఎక్కువ పెరుగుతుంది, అంటే శత్రువుల స్థితి ఎక్కువ పెరుగుతుంది. మిత్రుల నష్టం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రయాణం చేయకపోవడం మంచిది. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. మీ స్నేహితుల యొక్క వాహనాన్ని కూడా బయటకు తీసుకెళ్ళకపోవడం మంచిది. అది ప్రమాదం గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి స్థితి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు బుధుడు, రాహు సంబంధమైనటువంటి జపాలు నిర్వహించుకోవడం, పెసర్లు, మినుములు దానంగా చేసుకోవడం, ఎవరికైనా బ్రాహ్మణుడికి పత్తి, రాళ్ల ఉప్పు అనగా గళ్ళుప్పు, పత్తి, పండు గుమ్మడికాయ దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల కొంతవరకు ప్రయోజనం పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి భగవద్ధ్యానం తప్పకుండా మీరు గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:27 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, ప్రయాణ లాభము, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడము లేదా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి అనుకూలతలు, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, వివాహా దృశ్య తాంబూలాదుల్లో అనుకూలతలు, అయిన వారి నుంచి సత్సంబంధాలు పెంపొందించుకునే అవకాశము, దేవాలయ సందర్శన, అలాగే తీర్థయాత్ర సేవల కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించే అవకాశాలు, విద్యార్థులకి ఆఖరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకి
క్యాంపస్ రక్షసులో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన మాతృ సంబంధ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. మాతృ సంబంధ వర్గీల నుంచి శుభవార్తలు వినే అవకాశాలు, అనేక రకాల శుభకార్య ఆచరణ, ధనయోగము, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, రైతులకి అనుకూలతలు, కళాకారులకి, రాజకీయ నాయకులకి అనుకూలతలు, అనేక రకాల శుభవార్తలు వినే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర మీ కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి ధనయోగము, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానోగము, విదేశాల్లో స్థిర నివాసము, వీసా అనుకూలతలు, H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, రాజకీయ భవిష్యత్తుకి మంచి అభివృద్ధి పొందమైనటువంటి నాంది పలికే అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనప్రాప్తి, వాహన సౌఖ్యము, ఆభరణ ప్రాప్తి, వస్త్ర సౌఖ్యము, రోగ నివారణ, శత్రునాశనము, మిత్రలాభము, అధికమైనటువంటి ధనప్రాప్తి, చేతి నిండా ధనం ఉండడం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, కొత్త మిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగించడము, ఆకస్మిక ధనప్రాప్తి వల్ల వ్యాపారాన్ని విస్తృతపరిచేటువంటి అవకాశాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అనుకూలవంతమైన ధనాది యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంపూర్ణటువంటి ధనధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, కన్సల్టెన్సీ మీద ఆధారపడిచే ప్రయత్నాల్లో అనుకూలతలు, శుభయోగ లాభాలు, ఆత్మీయుల కలయిక, విందు వినోదాలు పాలు పంచుకునే అవకాశము, మాతృ సంబంధం వర్గీయతో మాత్రం ఒక శుభవార్త వినే అవకాశాలు చాలా సంపూర్ణంగా కనబడుతున్నాయి. అధికమైనటువంటి శుభయోగాల పరంపర మీకు కొనసాగే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈరోజు ఇదంతా కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.